నమస్కారం మైటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థుల విషయంపై ధీమా ఎన్నికల సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఆస్కర్ పొందిన తొలి భారతీయ చిత్రం త్రిబులార్ నాటనాటు పాటకు ఆస్కర్ అవార్డు వార్తల్లో వివరాలు చూద్దాం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎం శ్రీభరత్ జిల్లా పరిషత్ దగ్గర ఉన్న రామకృష్ణ మిషన్ ఉన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా ఎన్నికల్లో ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందన్నారు చదువుకున్నోళ్ళు గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించకపోతే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితి మీద ప్రశ్నించే హక్కు కూడా మీ ఎవరికి ఉండదు కాబట్టి అందర్నీ తప్పనిసరిగా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాను అందరికి ఇలా ఓట్ స్లిప్స్ మీ దగ్గర ఉండుంటే మీ దగ్గర లేకపోయినా సరే బయట వేరే వేరే టేబుల్స్ పెట్టి ఓటర్స్కి ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మీరు లోపలికి వచ్చిన తర్వాత ఓటింగ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఓటింగ్ ప్రొసీజరు ఎలా మార్కింగ్ చేయాలనేది కూడా మీకు అక్కడ చెప్తారు గుర్తుపెట్టుకోండి మీరు మార్క్ చేయాల్సింది వాళ్ళు ఇచ్చిన పెన్తో మీ సొంత పెన్తో కాదు అండ్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీరు సరిగ్గా ఫాలో అవుతే మీకు ఏ ప్రాబ్లం ఉండదు కానీ మీరు నిర్మమాటంగా అడగండి ఎలా ఓటేయాలని మీకు ఏదన్నా ఉంటే మామూలు ఓటింగ్కి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓటింగ్ ఎలా వేయాలని మీకు తెలియకపోతే లోపల పోలింగ్ ఆఫీసర్కి ఎలా ఓటేయాలనేది తప్పకుండా అందరినీ అడగండి ఈ రోజు అయిపోయేసరికి మీ అందరి చేతిలో ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు 2023 సందర్భంగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ పరిశీలించారు సోమవారం ఉదయం విశాఖ అర్బన్ పరిధిలోని అల్వర్ దాస్ గిరిజన భవన్ ఎంవీపీ కాలనీ గల పాఠశాలలో గల 225, 226, 227, 228, 229, 230 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ పరిశీలించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ పర్యవేక్షణలో గాజువాక నియోజకవర్గ పరిధిలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు సౌత్ ఏసీపీ త్రినాథ్ బందోబస్తును పర్యవేక్షించి సీఐఎస్ఏలకు పలు సూచనలు చేశారు ఇటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ పద్ధతి సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని మీడియాతో చెప్పారు అలాగే కలిత స్కూల్లో 5 పోలింగ్ బూత్లు ఉన్నాయి అలాగే హై స్కూల్ గాజువాకలో 4 పోలింగ్ బూత్స్ ఉన్నాయి అలాగే అకిరెడ్డిపాలెంలో 4 ఉన్నాయి పిలకవారిపాలెం ప్రైమరీ స్కూల్లో 2 ఉన్నాయి టోటల్గా ఒక నేను ఏసీపీని అలాగే 3 సీఐలు 8 మంది ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కలిపి 30 మంది కానిస్టేబుల్ అందరూ కలిసి 160 మంది వరకు ఈ బందోబస్తు రెస్పెక్టెడ్ సిపి గారు ఇన్స్ట్రక్షన్ మేరకు వారి ఉత్తర్వుల మేరకు పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో 100 ఫీట్ దాటిన వరకు 100 మీటర్స్ దాటిన లోపే ఏ టెంట్లు కానీ గ్యాదరింగ్ కూడా ఉండకూడదు 144 ఆర్టిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ మీద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నామండి థ్యాంక్ యూ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎలక్షన్ ఉంటుందండి ప్రపంచ చలన చిత్రరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కర్ అవార్డు ఈ ఏడాది త్రిబులార్ సినిమాలోని నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ పాటకు రావడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు గాజువాకలో మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటి కళ నేడు సాకారమైందన్నారు తెలుగు సినిమా పాటకు ఇంతటి గౌరవం దక్కడం చాలా గొప్ప విషయమని అన్నారు ఈ అవార్డు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చిందని తెలిపారు ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలిపారు ఈరోజు తెలుగువాడిగా గర్వంగా ఉంది ప్రపంచ స్థాయిలో పేరుగాంచినటువంటి ఆస్కార్ అవార్డ్స్లో ప్రముఖ దర్శకులు రాజమౌళి గారు చిత్రీకరించినటువంటి ఆర్ఆర్ఆర్ మూవీ
संबंधी नाट नाट अने सांग की कीरवाणी गार की चंद्रबोस गार की आस्कार अवार्ड वच्चिनटुवंटि सदर्भंलो हृदयपूर्वकंगा ओक तेलुगुवाडिगा प्रपंचं गर्विंचदग्ग ओक పాటని ఒక సినిమాని తీసినటువంటి రాజమౌళి గారు గాని అటువంటి లిరిక్స్ రాసినటువంటి చంద్రబోస్ గారు గాని అటువంటి మంచి మ్యూజిక్ కంపోజ్ చేసి ఈ రోజు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి దానికి స్కోప్ ఇచ్చినటువంటి కీరవాణి గారు గాని లేదా సినిమా ప్రొడ్యూసర్స్ గాని మిగిలినటువంటి క్రూ గాని ముఖ్యంగా రామ్ చరణ్ గారిని అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాటకి అంత గొప్ప డాన్సులు వేసి దానికి ఆ కలను తీసుకొని వచ్చి ఈ రోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపుని తీసుకొని వచ్చి ఆస్కార్ వేదికల మీద నాట్ నాట్ పాట అనేటువంటిది ప్రదర్శించేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప మూవీకి తప్పకుండా ఒక తెలుగువాడిగా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. నా తరపున కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మర్రిపాలెం జ్యోతినగర్లోని జీవీఎంసీ ప్రైమరీ స్కూళ్లందు గల పోలింగ్ బూత్ నెంబర్ 270లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటుగా ఆయన సతీమణి వాసుపల్లి ఉషారాణి, కుమారుడు వాసుపల్లి సూర్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఈ నియోజకవర్గంలో సుమారు 16,800 ఓట్లు ఉన్నాయి. పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల్లో పట్టభద్రులు నేడు జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇది ఇలా ఉండగా పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎవరికి వారే తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. దీనిపై పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మనతో పాటు పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది. ఏ ప్రభుత్వం మరి ఒక మన విశాఖపట్నంలోనే మనం చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అప్పుడు ఉన్నటువంటి గడ్డు పరిస్థితుల్లోంచి ఈరోజు బయటికి తీసుకొచ్చి మరి ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏది? విద్యా వైద్య రంగాలకి పెద్దపీట వేస్తూ అనేకమైనటువంటి మందిని విద్యార్థులుగా మంచి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటిది అన్నీ కూడా ఆలోచన చేసి, ఎందుకంటే అందరూ కూడా చదువుకునేటువంటి వారు కాబట్టి, విజ్ఞత కలిగినటువంటి వారు కాబట్టి, ఏ ప్రభుత్వం అయితే మరింతగా మంచి చేసేటువంటి అవకాశం ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని అంత ఆలోచన చేసి విజ్ఞతతో ఓటు వేస్తారు. దండమూడి బాక్సాఫీస్ పథకంపై దండమూడి అవనీంద్ర కుమార్ నూతనంగా నిర్మించిన కథ వెనుక కథ చిత్రం యూనిట్ విశాఖలో సందడి చేసింది. నగరంలోని ఓ హోటల్లో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్తో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ కథ వెనుక కథ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధమైందన్నారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. చిత్ర హీరో విశ్వంత్ మాట్లాడుతూ తన కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలురాయిలుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేసిన ఒక వినూత్నమైన పాత్రను పోషించానన్నారు. కమేడియన్ మధునందన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో కమేడియన్ గా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన తాను ఈ చిత్రంలో ఓ వైవిధ్య భరితమైన పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య, హీరోయిన్ శ్రీజిత ఘోష్, శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. Once again, thanks to media. Thank you. This, and we went ahead. The experience with the directors, Krishna Chaitanya, was really amazing. He was very sweet, and you know, he explained the role very nicely to me. And I think, you know, when I got the role, I was very like nervous and all, but Sai sir made me very comfortable on the set also. Liked it very much. So that's why I have just picked up this story. And thanks to Ali Garu first to refer me for this movie, because you know, if somebody is coming from different state and I am definitely not familiar to this language. Be confident that kadavanakkada kuda oka manchi thriller andarki reach avuddi, andarni
అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. నేను డెఫినెట్లీ డిసప్పాయింట్ చేయనని మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్లీ ఈ సినిమాతో ఇంకొక 100% ఇంకొక 100 మెంబర్స్ ఆఫ్ ఆడియన్స్ మళ్ళీ నా కోటాలోకి రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఒక మంచి కథతో వెళ్ళాలని ఎంతోమంది డైరెక్టర్లు కథ చెప్పినప్పుడు కృష్ణ చైతన్య గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చి, ఇదేంటంటే ఒరిజినల్గా బయట జరుగుతున్న సంఘటననే చూపించాలనే ఉద్దేశంతో ఈ కథ వెనుక కథ అనే సినిమాని, ఇది హీరో అయితే ఎవరైతే బాగుంటుంది అని డైరెక్టర్ గారిని అడిగినప్పుడు యశ్వంత్ గారు అయితే బెటర్ అండి అంటే యశ్వంత్ గారిని తీసుకొని నిర్మించబడ్డది. అండ్ అవనీంద్ర కుమార్ గారు దండమూడి బాక్సాఫీస్ హెడ్ అనుకోవాలి, లేదా హీఈస్ ద వన్ ఫౌండర్ ఆఫ్ దండమూడి బాక్సాఫీస్. ఆయన హీఈస్ అ వెరీ వెరీ డైనామిక్ పర్సన్ అండి. అండ్ ఆయన చాలా పెద్ద డ్రీమ్స్తో వచ్చాడు ఇండస్ట్రీకి. అండ్ మన సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు సినిమాకి, ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమా చాలా 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 బాగా జరిగింది. ఉత్తరాంధ్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొనతాల శ్రీనివాస్ పండా వీధిలో ఉన్న బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రజాస్వామ్య పాలనకు బాటలు వేయాలన్నారు. ఈ ఓటర్ల ప్రభావం, ఓటింగ్ ప్రభావం అనేది విద్యావంతులైన ఓటర్లు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ప్రలోభాలకు లోనవకుండా వాళ్ళు తప్పకుండా విద్యావంతులు కాబట్టి ప్రాంతానికి అభివృద్ధి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. అలాగే ఈ ఒక్క ఏరియాలో కాకుండా మేము మొత్తం ఈ 3 జిల్లాల్లో ప్రతి 10 బూతులకి ఒక క్యాండిడేట్ మనం పెట్టుకోవడం జరిగింది. 10 మంది కూడా వాళ్ళు అబ్జర్వేషన్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ 3 జిల్లాల్లో ఎటువంటి ఏ సమస్య లేకుండా ప్రశాంతంగానే జరుగుతుంది ఓటింగ్ సొంతం. అంటే అధికార పార్టీ కానివ్వండి లేకపోతే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రలోభాలకు లోన్ చేసినా సరే, ఇప్పుడు ఓటేసే వ్యక్తులందరూ విద్యావంతులు, మేధావులు, వారు ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. అంటే అమౌంట్ ఇచ్చేస్తే ఓటేసే ఎన్నిక సార్వత్రిక ఎన్నిక కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఆల్రెడీ నిర్ణయం తీసుకుని ఉండుంటారు. ఇప్పటికే మేము వెళ్తున్న ప్రతి పోలింగ్ బూత్లో కూడా మమ్మల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా వారు చూసే విధానం రెస్పాన్స్ చాలా బాగుంది కాబట్టి తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నేను గెలుస్తానని చెప్పి సంపూర్ణ విశ్వాసం నాకైతే ఉంది. ఉత్తరాంధ్ర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడు చిరంజీరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ బ్లాక్ లో ఉన్న 123 బూత్ లో ఓటు వేశారు. ఉదయం చేరుకున్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాలన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దయచేసి ఓటర్ మహాశయులందరినీ నేను పేరున కోరుకునేది ఏంటంటే, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. దయచేసి గ్రామాల్లో ఉన్నవాళ్ళు పోలింగ్ బూత్కి రండి. పట్టణాల్లో అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మీ ఫ్లాట్ దిగి పోలింగ్ బూత్కి రండి. ఓటుని వినియోగించుకోండి. ఓటుని వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకొని వ్యవస్థలో మార్పుకి శ్రీకారం చుట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీవాస్తవ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డెటి ప్రసాద్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులంతా ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. సీతంరాజు సుధాకర్ ని ఎమ్మెల్సీగా గెలిపించి జగనన్నకు బహుమతి ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. మొత్తం 3 జిల్లాలు కూడా సుధాకర్ గారు, అలాగే ముఖ్యంగా మా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో విస్తృత ప్రచారం చేసి ఈరోజు ఓటింగ్ దాకా వచ్చాం. ఖచ్చితంగా పట్టభద్రులందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ఆయన సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా జగన్మోహన్ రెడ్డి గారు భావించి ముందుకెళ్తున్నారు. ప్లాన్ అనేది నెక్స్ట్ 5-6 ఏళ్ళకి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రతి పట్టభద్రులు ఇది గమనించి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ ఓటు వేసి సీతమరాజు సుధాకర్ గారిని గెలిపిస్తారని మా అందరికీ మంచి నమ్మకం ఉంది. ఇది ఓటింగ్ కూడా చాలా బాగా అంటే ప్రతి ఒక్కరు పొద్దున్న 8 నుంచి కూడా నేను చూస్తున్నాను, అందరూ చాలా ఉత్సాహంగా బయటకు వస్తున్నారు. ఇది కూడా ఒక మంచి సంకేతం గవర్నమెంట్కి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ ఒకవైపే జరుగుతుంది. మొన్న జరిగిన
మొత్తం 6 లక్షల ఉద్యోగాలు 13 లక్షల ఎంఓలు పట్టభద్రులు అందరూ కూడా చూస్తున్నారు ఈరోజు పట్టభద్రులు అందరూ కూడా ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్నారంటే అది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కారణం అలాగే సీతమరా సుధాకర్ గారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఆయన దృష్టిలో పెట్టుకొని ఓటు వైసీపీకి వేద్దామని పట్టభద్రులు తరలి వస్తున్నారు మా విజయం తజ్జమని నేను ఆశిస్తున్నాను పాతకక్షల నేపథ్యంలో మధ్యమత్తులో ఇద్దరు యువకులు కత్తులతో దాడి చేసుకున్న ఘటన సోమవారం చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగాలి పల్లెకు చెందిన మణి వెండిగంపల్లి గ్రామానికి చెందిన మంజులు వెండిగంపల్లి సమీపంలోని ఒక దుకాణం వద్ద మధ్యమత్తులో వాగ్వాదానికి దిగారు ఈ నేపథ్యంలో ఇద్దరు యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో ఇద్దరు యువకుల తలలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులో పడి ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే ఇద్దరు యువకులకు తలకు తీవ్ర గాయాలు కావడంతో అనిమిగాని పల్లెకు చెందిన మణిని మెరుగైన చికిత్స నిమిత్తం పిఎస్ ఆసుపత్రికి తరలించారు గాజువాక నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఓటింగ్ ప్రారంభమైన తరువాత మంత్రి అమర్నాథ్ స్థానిక అక్కిరెడ్డిపాలెం హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అంతకుముందు పార్టీ నగర అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి పోలింగ్ కేంద్రాలకు పరిశీలించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని అన్నారు సుధాకర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు విశాఖ పరిపాలన రాజధాని కావాలని ప్రజలంతా కోరుతున్నారని ఆ కల త్వరలోనే సాకారం అవుతుందని అన్నారు ఎన్నికల్లో పట్టభద్రుల ఉత్సాహం చూస్తుంటే వైసీపీకి అఖండ మెజారిటీతో గెలుపొందేలా ఉందని ధీమా వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి కానీ గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని చెప్పి కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం మరి తప్పకుండా సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది పెద్ద ఎత్తున 3 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వారి తాలూకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పట్టభద్రులందరూ కూడా బారులు తీరుతూ ఉన్నారు ఈరోజు ఒక రకంగా ఇప్పుడు నేను కూడా లైన్లో వెళ్ళి ఓటేయడం జరిగింది పెద్ద ఎత్తున టర్నౌట్ కూడా బాగా కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు ఇందాక నేను చెప్పినటువంటి విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి మన ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అదొక ఆయుధం ప్రతి ఒక్కరికి సో తప్పకుండా దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరుస్తారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం ఇప్పుడు ఓవరాల్ గా కొన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా 1000 ఓట్స్ దాటినటువంటివి 1500 1600 ఉన్నటువంటివి ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో పార్టీ కింద దాన్ని సెపరేట్ చేయడం జరిగింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న వేపాడు చిరంజీరావు పార్టీ నాయకులతో కలిసి గాజువాక ప్రాంతంలోని ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పోలింగ్ సరళిని చూసిన అనంతరం ఓటు వేసేందుకు అక్కడికి వచ్చిన పట్టభద్రులకు అభివాదం చేశారు ఈ సందర్భంగా చిరంజీరావు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు వైసీపీ నేతలు అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నా ఓటరు సమర్థుడనే ఎన్నుకుంటారని చెప్పారు ప్రజల్లో మార్పు వచ్చిందని వ్యవస్థలో కూడా మార్పు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు వైసీపీ వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ఎంత నిస్సిగ్గుగా ఎంత ప్రలోభాలు పెట్టినా సరే ప్రలోభాలు పెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఆ ఎంత ప్రలోభ పెట్టినా సరే ఈరోజు ఓటింగ్కి మాత్రం ఖచ్చితంగా చిరంజీరావు గారికి వేస్తున్నారు రేపు ఖచ్చితంగా చిరంజీరావు గారు విజయం సాధిస్తారని నమ్మకం మాకుంది ఇది కూడా ప్రజలు విజ్ఞులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మేధావుల సభ కనుక మేధావుని పంపిస్తేనే మంచిది ఇదేమి రాజకీయ పునరావాస కేంద్రం కాదు అని కూడా గమనించాలని చెప్పి తెలిస్తే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఓటర్ మహాశైలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమైంది సాయంత్రం 4 వరకు ఉంటుంది ఖచ్చితంగా ఓటర్లందరూ ఈ యొక్క విలువైన ఓటుని వినియోగించుకోవాలని నేను ప్రతి వ్యక్తిని కూడా కోరుకుంటున్నాను ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం మనం ఈ ప్రజాస్వామ్యంలో విద్యావంతులు మేధావులు మౌనం వీడాలి మౌనం వీడి ఈ ఓటుని ఉపయోగించుకోవాలి బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అని అంటూ ఉంటాం ఈ బ్యాలెట్ అనే ఆయుధాన్ని ఉపయోగించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ భవన్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం కార్యక్రమాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కోరెడ్ల రమప్రభ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రులు ఇచ్చే తీర్పు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమన్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో వేసి బయటకు వచ్చాను. మొత్తం మన పాత మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఈరోజు పీడిఎఫ్ అభ్యర్థినే ఎన్నుకుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ దండు బజారులో ఎంవీడిఎం స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్ లో నిలబడి ఆయన ఓటు వేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థుల విజయంపై ధీమా. ఎన్నికల సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు. ఆస్కర్ పొందిన తొలి భారతీయ చిత్రం త్రిబులార్. నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు. ఈ వార్త ఇంద్రతో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.